हाय फ्रेंड्स, नेने इरोजु मेको 360 S7 मॉडल रोबो वैक्यूम क्लीनर एला पंचे सुन्दो चूपिस्तानो। इपड़ नेनो आन चेसानो, इदी बेड्रूम लके लेसी क्लीन चेमन चेपेसी नेने सेट चेसानो। सो इदी डायरेक्ट गा इंका बेड्रूम लोके वेल्तुंदी। सो फस्ट एंटंटे अन्नी अंटे मोत्तम कॉर्नर्स मोत्तम वेल्तदन्नमाट। ఇలా మొత్తం కార్నర్స్ మొత్తం ఎల్లేసి ఫస్ట్ క్లీన్ చేస్తుంది। ఇప్పుడు నేను క్వైట్ మోడ్ సెట్ చేశాను। మీరు వాల్యూమ్ అబ్జర్వ్ చేయొచ్చు। ఇంతకుముందు ది స్టాండర్డ్ మోడ్ లో ఉండే, క్వైట్ మోడ్ కు రాగానే కొంచెం వాల్యూమ్ తగ్గుతదన్నమాట, తగ్గింది। సో ఫ్లోర్ కి అంటే మొత్తం కార్నర్స్ మొత్తం ఫస్ట్ అండ్ రూమ్ వైస్ అది చేసుకున్న తర్వాత ఇంకా ఫ్లోర్ మొత్తం చేసేసానన్నమాట। ఇది టెక్నాలజీ వైస్ అంత బాగుంది, రూమ్స్ సెట్ చేసుకోవచ్చు మనము। అండ్ మోడ్స్ కూడా ఉన్నాయి, క్వైట్ మోడ్, స్టాండర్డ్ మోడ్, మ్యాక్స్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకునే మోడ్ ని బట్టి అది వాల్యూమ్ కూడా తగ్గడము పెరగడము జరుగుతూ ఉంటుంది। ఇనిషియల్ గా నేను ఫస్ట్ అంటే తీసుకున్న ఫస్ట్ డే మాత్రం ఇంత వాల్యూమ్ అంటే ఇంత సౌండ్ రాకపోతుండే రోబో నుంచి, బట్ ఆఫ్టర్ 1 వీక్ అది నాకు ఇంక్రీజ్ అయిపోయినట్టు తెలుస్తుంది, వాల్యూమ్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది। అండ్ మాపింగ్ కూడా అంత బాగా అనిపించట్లేదు, ఎందుకంటే ఫ్లోర్ పైన ఏమైనా మరకలు ఉంటే మాత్రం అది క్లీన్ అవ్వట్లేదు అన్నమాట। ఇది క్లీనింగ్ టాస్క్ అయిపోయింది, బెడ్రూమ్ లో మొత్తం క్లీన్ చేసేసింది। ఇంకా తర్వాత తానే చదే వచ్చేసి ఇక్కడ అది ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది అన్నమాట। నేనే ఇప్పుడు మళ్ళీ కిచెన్ కి సెట్ చేశాను, ఇది కిచెన్ కి వెళ్తుంది, కిచెన్ కి వచ్చేసింది, ఇప్పుడు కిచెన్ లో చేసేస్తుంది। ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ కార్నర్ లో ఉన్న స్టెయిన్స్ మాత్రం అది రిమూవ్ చేయట్లేదు। సో మాపింగ్ మాత్రం నేను అంత రికమెండ్ చేయను మాపింగ్ కి ఇది। అండ్ నేను ఇక్కడ నో గో జోన్ సెట్ చేశాను, సో అందుకని చెప్పేసి అది అట్ సైడ్ వెళ్ళట్లేదు అన్నమాట। ఆ నో గో జోన్ అనేది యాప్ లోనే సెట్ చేయొచ్చు, నేను యాప్ లో సెట్ చేసేసాను। సో మనం ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకుంటామో ఆ ప్లేసెస్ కి మనం అది సెట్ చేసుకుంటే ఇంకా అది అట్ సైడ్ వెళ్ళదన్నమాట। అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఎండ వస్తే ఎండగిల్లు కూడా వెళ్ళట్లేదన్నమాట మాకు। మార్నింగ్ కాగానే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇక్కడ నుంచి ఎండ వస్తుంది, ఆ ఎండ రావడం ద్వారా ఈ ఫ్లోర్ పైన సన్ను పడి అక్కడ సన్ను ఉన్న ప్లేస్ లో కూడా అది వెళ్ళట్లేదు, వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాకపోతే దానికి సెన్సార్స్ ఉన్నాయి కదా, సో ఆ సెన్సార్స్ ద్వారా అది ఎండలకు కూడా వెళ్ళట్లేదన్నమాట। ఇప్పుడు మాపింగ్ అండ్ వాక్యూమ్ బోత్ సైమల్టేనియస్ గా చేస్తున్నది। సో వాక్యూమ్ ఇస్ ఓకే, బట్ మాపింగ్ ఇస్ నాట్ రికమెండింగ్। ఇక్కడ ఇది ఇలా డోర్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇది డస్ట్ బాక్స్ ఉంది, ఇది బ్రష్ అన్నమాట దీంతో క్లీన్ చేసుకోవడానికి। ఈ బాక్స్ మనం దీని నుంచి ఇలా రిమూవ్ చేయొచ్చు, ఇది ఇలా ఉంటుంది, చూసారా డస్ట్ ఎలా వచ్చిందో। నేను ఇది ఇప్పుడు ఇది 4-5 డేస్ నుంచి ఇలాగే ఉంచాను ఓపెన్ చేయకుండా, సో ఇందులో మొత్తం ఇలా డస్ట్ ఉంది, మీకు కనిపిస్తుంది చూడండి లోపల ఎంత డస్ట్ ఉందో, చాలా ఫైన్ డస్ట్ కూడా వస్తుంది। సో వాక్యూమ్ ఓకే, బట్ మాపింగ్ నేను రికమెండ్ చేయట్లేదు। అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు మాపింగ్ అండ్ వాటర్ కూడా దీనికి ఇలా ఇచ్చారు బాక్స్, సో దీనికి ఫైబర్ క్లాత్ మనం అటాచ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఒక బ్రష్ ఇచ్చారు ఇక్కడ, ఇది ఒక బ్రష్ ఇచ్చారు, నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంతకుముందే, సో ఇది తిరుగుతుంది।
सो अदी फ्रेंड्स मॉपिंग की मात्रम नेनु इदि रिकमेंड चेयट्लेदु बट अदर वैक्यूम इज ओके ओके नेक्स्ट वीडियो लो नेनु मल्ली मिलाग्रो गैलेक्सी अदी दानी रिव्यू पेड़तानु ओके फ्रेंड्स अंटिल सी यू नेक्स्ट टाइम बाय बाय।